వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 22 వరకు వాటి వారోత్సవాలు జరుగుతాయి. డైరెక్టర్ జనరల్ సి శైలజ, ఏజీ పి మాధవి, ఎన్విఎం నావల్ కిషోర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను శైలజ ప్రారంభించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా నవంబర్ 16న ఆడిట్ దివస్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డీజీ శైలజ మాట్లాడుతూ తొలి ఆడిటర్ జనరల్ బాధ్యతలు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా నవంబర్ 16న ఆడిట్ దివస్ నిర్వహిస్తున్నామని చెప్పారు. వారం రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్యానల్ డిస్కషన్లు, వర్క్షాపులు, డిస్ప్లే స్టాల్స్, క్విజ్ పోటీలు, ఫుడ్ కోర్టులు వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో సహా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏజీ మాధవ్ మాట్లాడుతూ ఆడిట్ ఆఫీస్ చేపడుతున్న కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసేలా చేయడం కోసమే ఏటా ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. It starts with the from 1860 when the first at the British times when our audit office started. The significance of 16th November is it was from this time the post had come into place. So that is the reason we celebrate this audit week, and this is a time for us to refresh our goals, keep up with the latest, inform our public, and tell them ki how our department is working. Actually, 1860 lo first CAG institution ni British India vallu form chesaru. Danni commemorate chesukuntu November 16th 1860 lo jarigina institution formation ni commemorate chesukuntu ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 16th ఆడిట్ దివస్ లాగా సెలబ్రేట్ చేసి ఢిల్లీలో సిఏజీ ఆఫీస్లో, తర్వాత ప్రతి ఆఫీస్ ఏజీ ఆఫీస్ ఉన్న ప్రతి చోట కూడా ఒక వారం రోజులు ఆడిట్ వీక్ సెలబ్రేషన్స్ అని చెప్పి చేస్తున్నాము. ఈ సందర్భంగా మేము చేసే అటువంటి పని గురించి అందరికీ తెలియాలని ఆడిట్ రిపోర్ట్స్, ఎన్ని ఆడిట్ రిపోర్ట్స్ వస్తాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఆడిట్ చేసే ఆఫీస్ని ఏజీ ఆఫీస్ అని అంటారు, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆడిట్ చేసే ఆఫీసెస్ని డీజీ ఆఫీసెస్ అని అంటారు. సో ఏజీ ఆఫీస్ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో డీల్ చేసేటువంటి ఆఫీస్. సో మన తెలంగాణ రాష్ట్రం మీద జరిగినటువంటి ఆడిట్, వాటి రిపోర్ట్స్ అన్నీ కూడా మేము ఇక్కడ ఆఫీస్లో డిస్ప్లేకి పెట్టాము.